హలో అండి ఆ హాల్ టైమ్ రిసైబ్స్కి స్వాగతం ఈరోజు వీడియోలో అమ్మవారిని రెండు బ్లౌజ్ పీసెస్తో ఎలా అలంకరించవచ్చో చూద్దాం నేను ఇక్కడ శారీలో వచ్చిన మీటర్ లెంగ్త్ ఉన్న బ్లౌజ్ పీస్ని తీసుకుంటున్నానండి బ్లౌజ్ పీస్ను ఒక చివరి స్టార్ట్ చేసి చిన్న చిన్న కుచీళ్ళు పెట్టుకోవాలి ఇలా బ్లౌజ్ పీస్ అంతా చిన్న చిన్న కుచీళ్ళ పెట్టుకోవాలి ఎంత చిన్న కుచీళ్ళు పెట్టుకుంటే అంత బాగుంటుంది ఏ క్లాత్ అయినా సరే బ్లౌజ్ పీస్ తీసుకోవచ్చు అవసరమైతే కుచ్చిళ్ళు పెట్టుకున్నాక ఒకసారి ఐరన్ చేసుకుంటే స్టిఫ్గా ఉంటాయండి కుచీళ్ళని ఇక్కడ చూపిస్తున్న విధంగా సరిచేసుకుని క్లిప్స్ కానీ ఫినిస్లు కానీ పెట్టుకోవాలి ఇలాగే మధ్యలో ఒకటి చివర ఒకటి క్లిప్స్ పెట్టుకోవాలి ఇలా క్లిప్స్ పెట్టుకోవడం వల్ల మనం ఈజీగా అమ్మవారికి అలంకరించుకోవచ్చు ఇలా క్లిప్స్ పెట్టుకున్న తర్వాత దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకోవాలి దీన్ని పక్కన పెట్టుకొని వేరే బ్లౌజ్ పీస్ని కూడా తీసుకోవాలి దీనిని కూడా ముందు పెట్టుకున్న బ్లౌజ్ పీస్లోనే కుర్చీళ్ళు పెట్టుకోవాలి కుర్చీళ్ళు ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా పెట్టుకుంటే అలంకరించినప్పుడు చూడడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని కూడా రెండు చివర్లు మధ్యలో కుచ్చీళ్ళు సరి చేసుకొని క్లిప్పులు పెట్టుకోవాలి దీన్ని కూడా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా రెండు బ్లౌజ్ పీసుల్ని ప్రిపేర్ చేసుకున్నాక ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక దాని మధ్యలో వేరొక రంగు బ్లౌజ్ పీస్ పెట్టుకోవాలి ఇప్పుడు అమ్మవారిని ఎక్కడైతే అలంకరించాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో పసుపు రాసిన పీట మీద శుభ్రమైన క్లాత్ వేసి ఒక పళ్ళెంలో బియ్యం పోసి కలసం పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్లౌజ్ పీసుల్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా కలసం చుట్టూ పెట్టుకొని కుచ్చిళ్ళని చేసుకొని నాలుగు కలిపి పిన్నేసి పెట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా కలసానికి వెనుకవైపు ఉన్న బ్లౌజ్ పీసెస్ని కూడా సరి సరిచేసుకుని టైట్గా లాగి పినిస్ పెట్టుకోవాలి ఇప్పుడు కుచ్చీళ్లకు ఉన్న క్లిప్పులను తీసివేయాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా కుచ్చీళ్లను వెనక్కి లాగి సరి చేసుకోవాలి లేదంటే మీకు ఇష్టం వచ్చిన విధంగా కుచ్చీళ్ళు అలంకరించుకోవచ్చు ఎక్కువ కుచ్చీళ్ళు వచ్చి చూడడానికి చాలా బాగుంది మనం కుచ్చీళ్ళ దగ్గర పెట్టుకున్న పిన్నిస్ కనిపించకుండా ఇష్టమైన ఆర్నమెంట్స్తో అలంకరించుకోవచ్చు ఇప్పుడు కలసం పైన కొబ్బరికాయని పెట్టుకోవాలి అమ్మవారి ఫేస్ ఉంటే కనుక అది కూడా కొబ్బరికాయ కట్టి అలంకరించుకోవచ్చు అమ్మవారి కిరీటం చివరింగులు ఎలా తయారు చేయాలో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉందండి చూశారు కదండి రెండు బ్లౌజ్ పీసెస్తో ఎక్కువ కుర్చీలు వచ్చే విధంగా అమ్మవారిని ఎలా అలంకరించాలో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి